కురుస్తున్న భారీ వర్షాలతో పంట పొలాలు నీట మునిగాయి. వరి, పత్తి, మిరప, వేరుశెనగ వంటి పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి పంట పూర్తిగా నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైటికా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్ చెప్పండి, అధిక వర్షం కారణంగా పంట పొలాలన్నీ కూడా నీట మునిగిన ఘటన అయితే నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, గత రెండు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఒకవైపు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, మరోవైపు రైతాంగం తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రస్తుతం మనం పొట్టేపాలెంలో ఉన్నాము. రైతాంగం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి, చేతికొచ్చినటువంటి పంట నష్టపోవడంతో తీవ్ర నిరాశలు పరవుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. పొట్టేపాలెంలో 4 ఎకరాల్లో వేసినటువంటి పత్తి పంట పూర్తి స్థాయిలో కూడా చేతికి అందినటువంటి పంట నష్టపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఒకవైపు రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు పైనుంచి వచ్చేటువంటి వరద నీరంతా పొలాల్లోకి చేరిపోతుంది. పొలాల్లో చేరిపోతున్న నీరు మనం ఒకసారి మన విజువల్స్ లో చూస్తే ఈ పంట అంతా పత్తి పొలాలు. ఈ యొక్క పత్తి పంట అంతా కూడా 4 ఎకరాల్లో రైతాంగం వేసినటువంటి ఈ పొలం అంతా కూడా తీవ్ర నిరాశ మిగిలిచిందని చెప్పుకోవచ్చు. చేతికి వచ్చిన పంట ఈరోజు పూర్తి స్థాయిలో కూడా పూత పూసి చేతికి వచ్చినటువంటి పత్తి ఈరోజు రైతాంగానికి కన్నీటికి గాథ మిగిల్చేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. నేరంతా పంట పొలాలకు చేరిపోయాయి. రెండు రోజుల నుంచి పడుతున్నటువంటి విస్తారమైనటువంటి వర్షాలకు ఒకవైపు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిరాశ ఎదురవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. చేతికి వచ్చిన పంట ఈరోజు పత్తి పంట, ఒక రైతు ఈరోజు ఆ పత్తి పంటను తీసుకొని వచ్చి చేతిలో పెట్టుకొని చూపిస్తున్నాడు. ఏదైతే ఆ పత్తి చేతికి వచ్చింది, మరో నెల లోపల ఈ యొక్క పత్తిని ఏదైతే అమ్మకానికి పెడతాడు. ఈ లోపలే ఈ యొక్క వరద బీభత్సవంతో ఒక్కసారిగా పంట పొలాల్లోకి నీరు చేరిపోయి రైతులు తీవ్ర నిరాశతో ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైతాంగం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఒకవైపు వరి, వేరుశెనగతో పాటు మినుము, పత్తి ప్రధానంగా ఈ పంటలు ఎక్కువగా కూడా మరొక 2 నెలలు చేతికొచ్చే పంట లాస్ అవడంతో ఒక్కసారిగా కూడా రైతాంగం తీవ్ర ఇబ్బంది ఎదురవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మనతో పాటు రైతు ఉన్నారు, ఒక యువరైతు. ఆ యువరైతు మాటల్లో మనం విందాం. ఎందుకంటే రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి ఈరోజు పొలంలోకి నీరు చేరిపోయి నీరు చేరిపోవడంతో చేతికొచ్చిన పంట కూడా సర్వనాశనం అయిపోయింది. సో మనతో మాట్లాడతారు రైతాంగం, ఒకసారి రైతులు ఉన్నారు, చెప్పండి ఈరోజు చేతికి వచ్చిన పంట నాశనం అయిపోయింది అంటున్నారు, ఏంటి చెప్పండి ఏంటి? మూడు రోజుల నుంచి ఒకటే వర్షాలు అండి. ఈ వర్షాల వల్ల భయంకరమైన నష్టపరిహారం అండి. ఈ రైతులకు అప్పులు తెచ్చి ఎంత చేసిన 4 ఎకరాల పొలం పండించుకున్నామండి. తీరత్య చేతికి వచ్చేటప్పటికి వర్షాల వల్ల ఇంకా 3 రోజులు వర్షం ఉందంటండి. వచ్చేదానికి కూడా ప్రాప్తి లేదు. అప్పులు పాలైపోయి పిల్లగాళ్ళు ఏమేమి జాగ్రత్తకోవాలి, ఏం పెట్టాలి వాళ్ళకి ఈ వాటర్ వర్షాల వల్ల? అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చేతికి వచ్చిన పత్తి అంటున్నారు, అంటే ఇంకా పనికిరాదు, ఇంకా పనికిరాదు అండి. ఇది పనికొచ్చి నాశనం అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంకా 3 రోజులు వర్షాలు, చేతికి వచ్చిన మొక్కట్లోతు నీళ్ళల్లో ఇంకా మేమంతా నష్టపోయేది. పిల్లకాయలు మేమంతా అప్పులు తెచ్చుకుని చేసుకున్న వాళ్ళు. ఇన్ని 4 ఎకరాల్లో వేస్తారు కదా ఒక రైతు, ఎంత నష్టం జరుగుతుంది మొత్తం మీద? మొత్తం మీద వచ్చేసి 3 లక్షల దగ్గర నష్టపోతామండి. 3 లక్షలు నష్టపోతాం. మేము తెచ్చుకున్న అప్పుల్లో కూడా కాస్త ఇంకా కట్టలేదండి. ఇంకా 4 నెలలు కాపు ఉంది. ఈ వాటర్ ఊడిపోయింది వర్షాల వల్ల, కింద పడిపోయింది పత్తి అంతా. అంటే ఇప్పుడు ఇది ఈ పూత, ఇది పూత, ఇది చేతికి వచ్చిన పంటేనా? ఇంకెన్ని నెలల లోపల ఇది అమ్మకానికి రెడీ అవుతుంది? రోజు తీసేయాలి పంట పంట అండి. ఇది చేతికి వర్షాలకు వచ్చి మొత్తం నేల పాలైపోయింది. ఇంకా తీసేదానికి పనికిరాదు. ఇది వచ్చిందంత అవకాశం లేదు. ఇంక మళ్ళీ పండితేనే ఇంక పండాలంటే మొగట్లోతు నీళ్ళు ఇంకంత పనికిరాదండి. ఇంత ఇంక తొక్కేయాల్సింది బల్లు పెట్టి. ఇంక మళ్ళీ కూడా అప్పులు తెచ్చుకొని పెట్టుకోవాల్సి. ఇంక ఈ వాటర్ అంటే మేమేం చాకలి. జిల్లా వ్యాప్తంగానే పత్తితో పాటు అనేక రైతాంగం అనేక రకాలైనటువంటి వేశారు కదా, మీరు అధికారుల నుంచి ఏం కావాలని కోరుకుంటున్నారు చెప్పండి? మాకు ఎవరో ఒకరు సహాయం చేయమని మేము కోరుకుంటున్నాం. మా వల్ల పిల్లకాయలు కూడా మా ఇబ్బందులు పడి పిల్లకాయలు ఏమని పెట్టాలి అర్థం కాక అప్పులు పాలైపోయి పిల్లకాయలకు ఏమని పోషించాలో అర్థం కావట్లే. ఇంట్లో తల్లిదండ్రులు అవుల బాధ, ఎందుకు వేశారు ఏందని. చేతికి వచ్చిన పంట కూడా నాశనం అయిపోయింది. ఊడు వర్షాలు కింద పడిపోతుంది. పండిన పంట చేతిలో కింద పడిపోద్ది. మళ్ళీ కాపు వస్తే ఈ కాయి పుస్తే ఈ కాపుకి ఎదురు చూసేలకు మళ్ళీ ఇంకా 4 రోజులు వర్షాలు ఉన్నాయంట. ఇంకేం పత్తిలో ఇంకేం
సాధించుకోవాలి అంటే ఓవరాల్ గా మనం చూసుకుంటే ఇది పత్తి పంట ఈ పత్తి పంట 4 ఎకరాల్లో ఈ రైతు చేసినటువంటి ఈ పత్తి పంట మరొక నెల రోజులు అమ్మకానికి ముందుకు కొనసాగేటువంటి పరిస్థితి దాదాపు కూడా చేతికొచ్చిన పంట అంతా కూడా సర్వనాశనం అయిపోయిందని చెప్పి రైతు ఆవేదన చెందుతున్నాడు సో ఇదంతా కూడా రాలిపోయింది పూతంతా రాలిపోవడంతో రైతు చాలా ఇబ్బంది ఎదురవుతుంది ఒక వైపు చెట్టుకు పూసినటువంటి పూతంతా ఒకసారి మనం చూడొచ్చు ఈ పూత మరొక నెల లోపల పూర్తి స్థాయిలో ఇల్ల అమ్మకానికి వచ్చేటువంటి పరిస్థితి మనం ఈ పొలం విజువల్స్ లో ఒకసారి చూస్తే ఈ పొలమంతా నీరు చేరిపోయాయి బయట నుంచి వచ్చినటువంటి వర్ష ప్రభావం నీరు వల్ల అదే విధంగా రెండు రోజుల నుంచి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఈ యొక్క పొలంలో నీరు చేరిపోయి ఆ యొక్క పిందిలో ఉండొచ్చు పూతలో ఉండొచ్చు ఆ యొక్క చేతికొచ్చిన పంట అంతా సర్వనాశనం అయిపోయింది ఒకవైపు ఈ యొక్క పత్తి చేతికొచ్చడంతో రైతు చాలా ఆనందవశంలో ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే సుమారు 4 ఎకరాల్లో ఈ రోజు పత్తి పండిస్తే లక్షల కొద్ది వాళ్ళకి ఆదాయం వస్తుంది వాళ్ళు పోనటువంటి మొత్తం ఖర్చు పెట్టినటువంటి డబ్బు పోను మిగతా సొమ్ముని వాళ్ళు భద్రపరుచుకునేటువంటి పరిస్థితి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే నేపథ్యం ఉంటుంది ఈ రోజు రైతు చాలా తీవ్ర నిరాశ వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ రోజు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఒకసారి మనం పంట పొలాలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే వరి సాగుతో అయ్యొచ్చు అదేవిధంగా వేరుశెనగ అదేవిధంగా మినుము ప్రధానంగా పత్తి సో మనం ఈ పత్తి పొలాల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తే మోకాళ్ళలోతు నీళ్ళు వచ్చాయి మనం మోకాళ్ళలోతు నీళ్ళు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ రోజు రైతాంగం చేతికొచ్చిన పంట అంతా కూడా సర్వనాశనం అయిపోయింది రైతులు తీవ్ర ఇబ్బంది వాతావరణం ఎదుర్కొంటున్నారు ఇప్పటికైనా కూడా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో నష్టమైనటువంటి పంట పట్ల కూడా వాళ్ళు చొరవ తీసుకోవాలా వాళ్ళకి జరిగిన నష్టాన్ని ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఈరోజు రైతుల పట్ల ముందు ఉండాలని చెప్పి ఒకవైపు రైతాంగం కోరుకుంటుంది మరోవైపు జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు రైతులు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడతా ఉంది ఒకవైపు అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రం అప్రమత్తం చేస్తుంది మరోవైపు రైతాంగానికి కలిగినటువంటి నష్టం పట్ల కూడా లెక్కింపు కార్యక్రమాన్ని మరో 2 రోజుల పాటు కూడా ముందుకెళ్లే ప్రయత్నాలు మాత్రం అధికార యంత్రాంగం చొరవ తీసుకుంటుంది మరోవైపు లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే జల దిగ్బంధంలో చిక్కుకున్న ప్రాంతాలు ఏ ఉంటాయో వాటన్నింటిని కూడా అధికారులు టోల్ ఫ్రీ నెంబర్లతో డివిజనల్ వ్యాప్తంగా కూడా టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా కూడా అధికార యంత్రాంగం తెలియజేయాలని చెప్పి ఒకవైపు అధికారులు జిల్లా కలెక్టర్ చక్రధర బాబు అధ్యక్షతన అన్ని శాఖలు సమన్వయపరుచుకొని ముందుకెళ్తున్నాయి ప్రధానంగా ఈ యొక్క 2 రోజులు కురుస్తున్న వర్షానికి రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మనం ఉన్నటువంటి ఈ యొక్క పత్తి పంట పొలం అంతా మనం చూస్తే ఈరోజు రైతు ఎంత ఇబ్బంది పడ్డాడో ఆయన మాటల్లోనే మనం విన్నాం రైతు 4 ఎకరాలు పంట చేతికొచ్చిన పంట ఈరోజు వరద నీరంతా చేరిపోవడం ఇంకొకసారి కూడా ఈ పంట పొలాన్ని మనం చూస్తే పచ్చటి పొలం మరికొన్ని రోజుల్లో రైతు డబ్బులు సొమ్ము చేసుకునేటువంటి సమయంలో రైతు తీవ్ర ఇబ్బందులు పడి తీవ్ర నిరాశ చెందేటువంటి ప్రయత్నం 2 రోజులు కురిసిన వర్షానికే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటే మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయి మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతాంగానికి ఎన్ని ఇబ్బందులు పడతాయనేది మనం చూడాల్సిన పరిస్థితి ఉంది చేతికొచ్చినటువంటి పంట పూర్తి స్థాయిలో నష్టపోయింది మనం చూస్తున్నటువంటి ఈ యొక్క పచ్చటి పొలంలో ఆ తెల్లగా కనపడే పూతే ఈ యొక్క పత్తి ఈ పత్తి చేతికి అందుతుంది మరి కొన్ని రోజుల్లో 30 రోజుల్లో ఈ పంట అమ్మకానికి వచ్చేటువంటి పరిస్థితి ఆ సొమ్ముని వాళ్ళు పూర్తి స్థాయిలో కుటుంబ నేపథ్యంలో ముందుకు తీసుకెళ్లేటువంటి సొమ్ము ఇది ఇదంతా కూడా రైతులు నష్టపోయారు రైతులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదుకోవాలా రైతుల పట్ల కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా చొరవ చూపించే విధంగా ముందుకు కొనసాగుతుందని చెప్పి ఒకవైపు వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది రైతుల కష్టాల పట్ల కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందని చెప్పి సర్వసభ్య సమావేశంలో ఆయన కూడా తెలియజేయడం జరిగింది కాకాని గోవర్ధన్ రెడ్డి మరోవైపు జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్ చక్రధర బాబు ఎప్పటికెప్పుడు కూడా అధికారులను సూచిస్తున్నారు రైతులు ఇబ్బంది పడేటువంటి కష్టాలు అయి ఉండొచ్చు వాళ్ళకి ఏదైతే ఈ పంట పొలాల్లో నీరు చేరుతున్నటువంటి పంట నష్టాన్ని కూడా వాళ్ళు లెక్కింపు కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తారు మరో 3 రోజుల పాటు వర్షాలు తీవ్ర రూపం దాల్చున్న నేపథ్యంలో మరో 3 రోజులు ఈ యొక్క వర్షాలు ఉంటాయి కాబట్టి అధికారులు ఎప్పటికెప్పుడు కూడా రైతాంగాన్ని అయి ఉండొచ్చు ప్రజలను అలర్ట్ చేస్తా ఉన్నారు ప్రధానంగా మత్స్యకారులను మాత్రం చేపల వేటకెళ్ళొద్దని చెప్పడం జరిగింది ఇప్పటికే వెళ్ళినటువంటి మత్స్యకారులను కూడా తిరిగి తీసుకొచ్చే విధంగా కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తా ఉన్నారు రైతులు తీవ్ర నిరాశ అయిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది మోకాళ్ళ లోతులో వరి నారుల్లో ఉండొచ్చు అదేవిధంగా పత్తి పంటల్లో అదేవిధంగా వేరుశెనగ మిర్చి ఈ యొక్క పంట పొలాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో నీట మునిగేటువంటి పరిస్థితి ఉంది దాదాపు లక్షల ఎకరాల్లో వేసినటువంటి పంట నష్టం వాటిల్లుతుంది రైతాంగం తీవ్ర నిరాశ వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది పచ్చటి పొలాల్లో ఈరోజు పంట పొలాల్లో నమ్ముకున్నటువంటి రైతాంగం ఈరోజు తీవ్ర నిరాశ ఎదురయ్యేటువంటి